తెలుగు శ్రోతలందరికీ అండ్ వ్యూవర్స్ అందరికీ ఫాలోవర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు శేఖర్ ఫ్రమ్ ఎన్ కేస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఇప్పటివరకు తెలుగు వీడియోస్ చేస్తున్నాను ఇంకా ముందు చేస్తాను సో రెగ్యులర్గా మీరు నా యూట్యూబ్ ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి ఎప్పుడైనా సరే యూట్యూబ్లో మొబైల్లో కానీ లేకపోతే డెస్క్టాప్ లో కానీ మీరు వెళ్ళినప్పుడు ఇక్కడ మీరు ఎన్కేజ్ ట్రేడింగ్ ట్రిక్స్ అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఇది కొత్తగా ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను అనమాట సో సర్చ్ బాక్స్లో ఎన్ కేజ్ ట్రేడింగ్ ట్రిక్స్ అని ఎన్ కేజ్ ట్రేడింగ్ ట్రిక్స్ అని కొట్టాలి కొడితే ఆటోమేటిక్గా సెర్చ్ అవుతుంది సో ఇక్కడ ఈ ఛానల్ అన్నమాట ఇది నా ఛానల్ యూట్యూబ్లో సో ఇక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ వీడియోస్ బటన్ మీద క్లిక్ చేయాలి సో అప్పుడు మొత్తం టోటల్గా నేను ఏమేమి చేశాను మొత్తము ఇక్కడ ఆల్ వీడియోస్ స్ట్రాటజీస్ ఇక్కడ తెలుగులో బ్యానర్ కనిపించాయని తెలుగులో చేసినవి మిగతా ఇంగ్లీష్లో పెట్టిన బ్యానర్స్ ఏమో హిందీలో ఇంగ్లీష్లో చేసినవి అనమాట సో ఎవరైతే హిందీ వాళ్ళు రాకపోతే తెలుగులో వీరు చేయండి చూడండి ఇక్కడ తెలుగులో షేర్ మార్కెట్లో ట్రేడ్ ఎలా చేయటం ఎలా అనేది ఫస్ట్ కాన్సెప్టు దాని తర్వాత షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయటం ఎలా అని పార్ట్ వన్ ఒకటి చెప్పాము సో మీరు ఈ వీడియో చూసే ముందు ఈ రెండు వీడియోలు తప్పకుండా చూడాలన్నమాట అలా చూసినప్పుడే కంటిన్యూషన్ లో మీకు నేను ఏం చెప్తున్నాను అనేది ఈజీగా అర్థమవుతుంది సో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము షేర్ మార్కెట్లో ట్రేడ్ చేయడం ఎలా చేయాలి అట్లా బిగినర్స్ కోసం ఇది పార్ట్ టూ సబ్జెక్ట్ సో ఫస్ట్ పార్ట్ వన్ మీకు పార్ట్ వన్ సక్సెస్ ట్రేడ్స్ తెలుగులో బుల్లి సింగిల్ ఫింగ్ లెర్న్ అండ్ ఎర్న్ నేర్చుకోండి అని సంపాదించండి ఓకే సో ఈ వీడియో మీరు చూడాలన్నమాట దీని బ్యానర్ వచ్చేసి ట్రై పార్ట్ వన్ అని ఉంటుంది ఓకే ఇక్కడ పార్ట్ వన్ ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఈ వీడియో నేను ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇచ్చాను అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ ఇప్పుడు అక్టోబర్ అంటే వన్ మంత్ అవుతుంది సో ఈ వన్ మంత్లో ఇంత గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే మీరు దీన్ని చూసి మీ చార్టింగ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయాలి ఓకే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్ ప్రకారం వస్తే మనం ట్రేడింగ్ ఎట్లా చేసుకోవచ్చు అట్లాగే ఒక వ్యూ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఒక వ్యూ కూడా ఈజీగా కనిపెట్టొచ్చు సో అందుకని నేను ఇచ్చానమాట సో ఎవరైతే రియల్గా నేను చెప్పింది విని దాని ప్రకారం ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా పాజిటివ్నెస్తో ఉంటారన్నమాట మార్కెట్లో సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము ఇది వచ్చేసి బు బుల్లిష్ సింగల్ ఫింగ్ ఇప్పుడు మనం బేరి సింగల్ ఫింగ్ గురించి మాట్లాడుతున్నాం సో బేరీ సింగల్ ఫింగ్ అంటే ఫస్ట్ మీకు గ్రీన్ క్యాండిల్ ఉంటుంది అంటే బుల్లిష్ క్యాండిల్ ఉంటుంది అన్నమాట అంటే క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ క్లోజ్ అవుద్ది ఎప్పుడైనా సరే ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూడాలి వన్ మినిట్లో హాఫ్ మినిట్లో అట్లా చూడకూడదు టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా చూడకూడదు ఒక వన్ డే కానీ ఒక ఫోర్ అవర్స్ క్యాండిల్ కానీ లేకపోతే వన్ వీక్ క్యాండిల్ కానీ అట్లా పెట్టుకుని చూడాలి సో టైం ఫ్రేమ్ ఎక్కువ ఉండాలన్నమాట సో ఫస్ట్ క్యాండిల్ ఏం అబ్జర్వ్ చేయాలంటే కంప్లీట్గా బుల్లిష్లో క్లోజ్ అయి ఉండాలి అంటే ఇక్కడ ఇది ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయ్యింది అనమాట అందుకని ఇది బుల్లిష్లో అయింది ఇంకా నెక్స్ట్ క్యా సారీ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ యొక్క హై ఉంది చూసారా ఈ హై లెవెల్ ఈ హై లెవెల్ అబోవ్ పైన ఓపెన్ అవ్వాలన్నమాట అంటే ఓపెనింగ్ నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ ఎక్కడ అవ్వాలంటే ప్రీవేస్ క్యాండిల్ యొక్క హై ఎబో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ ఓపెన్ అయింది ఇది ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ కంప్లీట్ గా రెడ్లో అంటే బేరిస్ట్లో ఉంది బేరిస్లో ఉంది బేరిస్ట్ లో క్లోజ్ అయ్యి ఉన్నమాట సో ఇది ఎక్కడ క్లోజ్ అవ్వాలి ప్రీవేస్ క్యాండిల్ యొక్క లో ఉంది చూసారా ఆ లో బిలో క్లోజ్ అవ్వాలి అనమాట సో ఎవరి క్యాండిల్కి ఏంటంటే ఫోర్ వాల్యూస్ ఉంటాయి ఒకటేమో ఒక ఎప్పుడైనా సరే క్యాండిల్ మీరు ఇట్లా పెట్టి చూపిస్తే జీరో దో ప్లాట్ఫాము ఏదైనా ఒక క్యాండిల్ మీద ఇలా కర్సరగా పెడితే దాని వాల్యూస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి చూడండి ఈ క్యాండిల్ మీద పెట్టాను ఈ క్యాండిల్ ఇక్కడ మీరు చూడండి ఓపెన్ హై క్లోజ్ లో వాల్యూమ్ డేట్ సోన్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి రైట్ సో అట్లా అట్లా అంటే ఈ క్యాండిల్ ఓపెన్ అయిన ప్రైస్ నైన్ సెవెంటీ హై వెళ్ళింది ఇక్కడ వరకు ఓకే లో ఇక్కడికి వచ్చింది ఇది క్లోజ్లో అయింది సో ఓపెన్ ప్రైస్ కంటే తక్కువలో క్లోజ్ అయింది కాబట్టి తక్కువ ప్రైస్లో క్లోజ్ అయింది కాబట్టి ఇది బేరిష్లో క్లోజ్ బేరిష్లో ప్యాటర్న్ బేరిష్ ప్యాటర్న్గా క్లోజ్ అయింది ఓకే ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఏంటంటే దీన్ని బేరిష్ ఇంగల్ఫింగ్ అంట ఇంగల్ఫింగ్ అంటే ఒక బేరిష్ క్యాండిల్ ఒక ప్రీవియస్ ఉన్న బుల్లిష్ క్యాండిల్ ని లోపలికి తీసుకుంటుంది దాని లోపల ఉంచుకుంటుంది అన్నమాట ఇంగల్ఫింగ్ అంటే అంటే చూడండి ఏం చేసింది బేరిష్ క్యాండిల్ ప్రీవియస్ ఉన్న బుల్లిష్ క్యాండిల్ లోపల ఉంచుకుంది అనమాట అంటే ఇది మీరు బుల్లిష్ బుల్లిష్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ అంటే అందరూ బయ్యర్స్ ఉంటారు బయ్యర్స్ ఏం చేస్తారంటే ప్రైస్ ని పైకి తీసుకెళ్తూ ఉంటారు ప్రైస్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు సెల్లర్స్ అదే కంటిన్యూషన్లో మనకేమైందంటే నెక్స్ట్ ఈ లై అయిపోయిన తర్వాత ఓపెన్ ఓపెన్ ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ ఓపెన్ అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సెల్లర్ స్టార్ట్ అయ్యారు సెల్లర్ స్టార్ట్ చేసి కంప్లీట్గా సెల్లింగ్ చేసి ప్రైస్ లెవెల్ కిందకి పడేసారు పడేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ అయింది అనమాట అంటే ఈ విధంగా ప్యాట్ ఈ ప్యాటర్న్ని బేరీ షింగల్ఫింగ్ అంటారు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం నేర్చుకుందాం అంటే బేరీ సింగల్ ఫింగ్ అవుతుందేమో చూడాలి అంటే ఇక్కడ ఎందుకంటే ఈ అబ్జర్వేషన్ చేయటం వల్ల మీకు ఎంత నాలెడ్జ్ వస్తుంది అంటే చాలామంది ఉంటారు నేను ఇంతలో ఒకటి స్టాక్ కొన్నాను ఇది అంతవరకు పైకి వెళ్ళింది నేను ఎగ్జిట్ చేయలేదు ఇప్పుడు ఏమో కిందకు వచ్చేస్తుంది అని ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ పడినప్పుడు మీరు 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 కొనుక్కున్న స్టాకులు కనుక ఇలాంటి ప్యాటర్న్ కనుక ఒక హై లెవెల్లో పడితే మీకు అర్థమవుద్ది ఇక్కడ నేను ఇక్కడ ప్రజెంట్లీ నేను ఈ ఇది బ్రేక్ అయితే చెప్తాను నేను ట్రేడింగ్ అట్లా చేయాలో సో అది మీకు ఈజీగా అర్థం అవ్వదు ఇక్కడ నుంచి బయటకు వచ్చేయాలన్నమాట అని విషయం మీకు ఐడెంటిఫై అవుతుంది ఎప్పుడైతే మీరు ఇంటి దగ్గర ఉండి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక ఇరవై సార్లు చూడండి వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి షేర్ చేసి మీ ఒక నాలుగైదు చాట్లు ఓపెన్ చేయండి ఏదైనా చాటింగ్ సాఫ్ట్వేర్లో ఫ్రీగా చాలా ఉన్నాయి ఈ గూగుల్లో ఓకే నేను చాటింగ్ డాట్ కామ్ అది ఉపయోగిస్తాను సో దాంట్లో ప్రతి స్టాక్ పెట్టుకుని రెండు వందల యాభై స్టాక్స్ మూడు వేల స్టాక్స్ ఉన్నాయి మనకి పెట్టుకుని ఓపెన్ చేసి చూడండి హై లెవెల్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చిందేమో బేరి ఫింగ్ అయిందేమో ఇలా అయితే ఎట్లా మూమెంట్ జరిగింది నెక్స్ట్ డేస్ ఎట్లా కంటిన్యూటీలో ఎట్లా ఉంది ఇవన్నీ మీకు చేస్తూ ఉంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది ఎప్పుడన్నా ఇమీడియట్గా ఒకరోజు ఈ ఒక హై లెవెల్లో ఈ ఈ ప్యాటర్న్ దొరికింది అనుకోండి అరే ఇక్కడ దొరికింది కదా మనం ఇమీడియట్గా ఇప్పుడు ట్రేడింగ్ సెటప్ పెట్టుకోవచ్చు అని చెప్పి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే సో ఇప్పుడు సింగల్ ఫింగ్లో మనము ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎక్కడ చూడాలంటే ఒక హై లెవెల్లో చూడాలి అంటే ఒక ట్రెండ్ మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండ్ అవుతూ ఉన్నప్పుడు ఈ క్యాండిల్ యొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనం గమనించాలన్నమాట ఈ విధంగా గమనించినప్పుడు తర్వాత మార్కెట్ ఎట్లా బిహేవ్ చేస్తుంది మనం ట్రేడింగ్ సెటప్ ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు నేను ఇప్పుడు కంటిన్యూస్లో చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు మనం ఏషియన్ పెయింట్స్ తీసుకుందాం ఏషియన్ పెయింట్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను నేను ఇక్కడ పైన మీరు చూస్తే త్రీ మంత్స్ డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను అనమాట అంటే ఒక క్యాండిల్ వచ్చి ఒక రోజులో జరిగిన ట్రెండ్ ఫార్మేషన్ దీంట్లో మీకు చూడండి ఇది అప్ ట్రెండ్ ఇది ఇట్లా అప్ ట్రెండ్ అవుతుంది అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఇక్కడ క్యాండిల్ మనకి ఒక నిమిషం అండి ఈ క్యాండిల్ చేసింది రెడ్ క్యాండిల్ కంప్లీట్ గా గ్రీన్ క్యాండిల్ అంటే ఇక్కడ వైట్ కలర్లో ఉంది గ్రీన్ క్యాండిల్ని తన లోపల ఉంచుకుంది ఇది బేరీ సింగల్ ఫింగ్ ఇలా బేరీ సింగల్ ఫింగ్ ఒక హై లెవెల్ని చూడాలి ఒక లో లెవెల్ ఇట్లా మార్కెట్ పడుతున్నప్పుడు ఈ అంటే పడుతున్నప్పుడు అంటే ఎట్లా తెలుస్తుంది మనకి ఈ హై లెవెల్ నుంచి ఈ హై లెవెల్ నుంచి మార్కెట్ కిందకే వచ్చింది కదా అంటే డౌన్ ట్రెండ్ ఈ డౌన్ ట్రెండ్లో మీరు చూడకూడదు ఇది ఓన్లీ అప్ లో చూడాలి ఎప్పుడైతే అప్ ట్రెండ్ మార్కెట్ అవుతున్నప్పుడు ఒక పీక్ లెవెల్కి మార్కెట్ వెళ్ళినప్పుడు అప్పుడు అప్పుడు మనం అబ్జర్వ్ చేయాలన్నమాట ఓకే రైట్ ఇంకోటి చూద్దాం మనం యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్లో ఇక్కడ మనకి ఒక అప్ ట్రెండ్ జరిగింది ఈ లెవెల్ నుంచి ఇక్కడ వరకు అప్ ట్రెండ్ జరిగింది ఓకే ఇక్కడ అప్ ట్రెండ్ జరిగినప్పుడు అంటే అంటే మీరు ఇక్కడి నుంచి మర్చిపోండి ఈ కథ అంతా ఇదంతా మర్చిపోయండి మీరు జస్ట్ మనకి ఇక్కడ వరకే ఆ రోజు ఇక్కడ చూసాము ఇక్కడ వరకే ఉంది ఇక్కడ వరకు ఉన్నప్పుడు ఇది ఇది అప్ ట్రెండ్ కదా ఇక్కడ నుంచి నడుస్తున్న అప్ ట్రెండ్ కదా సో అప్ ట్రెండ్ లో బేరి సింగల్ ఫింగ్ చూసిన చూడండి గ్రీన్ క్యాండిల్ ని రెడ్ క్యాండిల్ మొత్తం దాని లోపల నుంచి అనమాట సో దిస్ ఇస్ ద మనకి బేరీ సింగల్ ఫింగ్ ఓకే నేను తర్వాత దాన్ని కంటిన్యూషన్ చేస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి ఎస్బీఐఎన్ ఎస్బీఐ చూడండి క్లియర్గా ఒక అప్ ట్రెండ్ లో మార్కెట్ వచ్చిన తర్వాత ఇదే కన్సల్టేషన్ అయింది కన్సల్టేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి వెళ్ళింది ఈ అప్ ట్రెండ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి రెడ్ క్యాండిల్ ఏం చేసింది వైట్ క్యాండిల్ లోపల నుంచి వేసుకుంది సో దాని తర్వాత మార్కెట్ ట్రెండ్ ఎట్లా జరిగిందో మీరు గమనించండి ఓకే నెక్స్ట్ సమ్ బీడీఎల్ అనే షేర్ షేర్ కంపెనీ సో దీంట్లో మీకు ఇక్కడ డౌన్ ట్రెండే కానీ మళ్ళా మార్కెట్ ఏం చేసింది ఇక్కడ అప్ ట్రెండ్లోకి వచ్చింది సో అప్ ట్రెండ్లో అంటే హై లెవెల్ హై లెవెల్ ఈ లెవెల్ కింద మార్కెట్ అంటే ఫాలోయింగ్ మార్కెట్ జస్ట్ ఫాలో అవుతూ ఉంది ఫాలో అవుతున్నప్పుడు మనం ఇక్కడ జస్ట్ అంటే జస్ట్ అంటే ఇది ఎప్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్ ఎప్ ట్రెండ్ స్టార్ట్ అయిన బ్రేక్ అయితే అది బేరీ స్ట్రెండ్లోకి వస్తుంది డౌన్ ట్రెండ్లోకి వస్తుంది ఇక్కడ కొంచెం దాంట్లో మనకి ఇక్కడ క్లియర్గా మనకి ట్రెండ్ డౌన్ డౌన్లోకి వచ్చింది వచ్చిన తర్వాత మనకి ఇంగల్ఫింగ్ వచ్చింది ఇంగల్ఫింగ్ వచ్చి ఒక హై లెవెల్లో అక్కడ నుంచి బిహేవియర్ ఎట్లా ఉందో మన తర్వాత కంటిన్యూషన్లో మాట్లాడుకుందాం నెక్స్ట్ సమ్ యునైటెడ్ బ్యాంక్ అని ఒకటి ఈ యునైటెడ్ బ్యాంకులో మనకి బేరీ సింగల్ ఫింగ్ ఒక లెవెల్లో వచ్చింది అంటే బేరీస్ ట్రెండ్లోకి వచ్చింది డౌన్ ట్రెండ్లో వచ్చింది ఈ డౌన్ ట్రెండ్లో వచ్చిందని మనం చూడకూడదు ఓన్లీ అప్ ట్రెండ్లోనే చూడాలి బేరీ సింగల్ ఫింగ్ అవ్వాలి అంటే ఒక రెడ్ క్యాండిల్ ఒక గ్రీన్ క్యాండిల్ లోపల తీసేసుకోవాలి ఓకే అంటే తెలుగులో అర్థం అవ్వడం చెప్తున్నాను ఇది జనరల్గా టెక్నికల్ టెర్మినాలజీ కాదు ఓకే సో ఈ డౌన్ ట్రెండ్లో మనం దీన్ని అబ్జర్వ్ చేయకూడదు మనం ఓన్లీ అప్ ట్రెండ్లోనే అబ్జర్వ్ చేయాలి ప్రీవియస్ బుల్లి ఫింగ్ మీకు డౌన్ ట్రెండ్లోబ్ అబ్జర్వ్ చేయాలి మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వీడియో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ నిఫ్టీ నిఫ్టీలో చూడండి క్లియర్ కట్ మనకి ఇక్కడ బేరి సింగిల్ ఫింగ్ జరిగింది జరిగిన తర్వాత మార్కెట్ యొక్క బిహేవియర్ చూడండి కంప్లీట్గా సో ఎవరైతే మీరు పొజిషన్లో ఉన్నారో ఏదైనా పొజిషన్లో ఉన్నారో ఒక ఇంగల్ మీ డైలీ టైం ఫ్రేమ్లో అప్ ట్రెండ్లో మీకు కనపడింది అంటే అక్కడ మీరు బయటికి రావడానికి ఇది సహాయపడుతుంది మీకు ఓకే ఇంకొకటి అన్నీ ఇక్కడ నేను పెట్టానేమో అది ఇది అనుకుంటారు సరే ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కొత్త స్టాకు ఏదన్నా ఒకటి ఏదన్నా ఒక కొత్త స్టాకు ఇక్కడ క్లిక్ చేస్తాను ఇది ఒక ఏదన్నా ఏదో ఒకటి ఒక ఓలో చూద్దాం లేకపోతే ఓ అంటే టాటా మోటార్స్ చూద్దాం టాటా స్టార్స్లో ఈ కొద్దిగా కన్సల్డేట్ అయిన తర్వాత ఇక్కడ మనకి బేరిష్ ఇంగల్ఫింగ్ క్లియర్గా ఎక్కడ మూమెంట్ మేము ఇవ్వలేదు ఓకే ఇక్కడ ఎక్కడ మూమెంట్ మేము ఇవ్వలేదు సో ఈ ఒక్క పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి ఈ ఈ మూడు క్యాండిల్స్ గురించి నేను చెప్తాను తర్వాత ఓకే ఇప్పుడు ఇట్లా హై లెవెల్లో మనకి కనుక ఈ బేరీ సింగల్ ఫింగ్ జరిగి ఉంటే అక్కడి నుంచి మార్కెట్ ఎట్లా ఫాలో అవుతుంది మనం ఎక్కడ ట్రేడింగ్స్ ట్రేడింగ్ ఎక్కడ తీసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఎందుకంటే క్యాష్ మార్కెట్లో సెల్లింగ్ చేయడం పాజిబిలిటీ కాదు ఓన్లీ ఫ్యూచర్ మార్కెట్లో సెల్లింగ్ చేయడానికి పాజిబిలిటీ ఉంది సో ఇక్కడ మీరు ఏదన్నా మీకు పొజిషన్ ఉన్న పొజిషన్ ఎగ్జిట్ కావాలంటే ఈ బేరీ సింగల్ ఫింగ్ హై లెవెల్లో ఒక పీక్ లెవెల్లో పడినప్పుడు ఇమీడియట్గా బయటకు రావడానికి బయటకు రావాలన్నమాట ఓకే ఇప్పుడు మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఎప్పుడైతే ఒక అప్ ట్రెండ్లో మీకు క్లియర్గా ఇట్లా మీకు క్లియర్గా కనుక ఇట్లా బేరీ సింగల్ ఫింగ్ జరిగినప్పుడు మీరేం చేయాలంటే ఎప్పుడైతే ఈ ఈ రెడ్ క్యాండిల్ ఉందో ఆ రె రెడ్ క్యాండిల్ కింద మీరు సెల్లింగ్కి వెళ్ళాలి సెల్లింగ్కి వెళ్ళాలి ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో అదే మీ స్టాప్ లాస్ ఒక్క రూపాయి కూడా పైన పెట్టద్దు ఒక ఐదు పైసలు పైన పెట్టండి అంతే ఇది లాస్ అనమాట మినిమం మీరు ఒకవేళ హై లెవెల్లో పీక్ లెవెల్ ఇట్లా చూసుకుంటే మినిమం వన్ ఇస్టు టూ తీసుకోవాలి అంటే ఇక్కడ ఫోర్టీన్ ట్వంటీ ఇక్కడ ఫోర్టీన్ ఫోర్టీన్ నైంటీ ఉంది అంటే సెవెంటీ పాయింట్స్ అంటే నియర్లీ వన్ ఫార్టీ పాయింట్స్ తీసుకోవాలి సెవెంటీ అంటే వన్ ఇస్టు టూ వన్ ఫార్టీ పాయింట్స్ మినిమమ్ తీసుకుంటే పొజిషనల్లో గుడ్ ప్రాఫిట్ అనమాట సో వన్ ఇస్ట్ టూలో అంటే ఫోర్టీన్ ట్వంటీకి వన్ ఫార్టీ తీసేయాలి ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ ఎయిటీ ఇక్కడ రీచ్ అయిపోయింది ఈ లెవెల్లో రైట్ ఈ లెవెల్లో రీచ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక చార్ట్ గురించి చూద్దాము యాక్సిస్ బ్యాంక్ సో యాక్సిస్ బ్యాంక్లో ఏమైందంటే మనకి ఒక అప్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ మనం బేర్ సింగల్ ఫింగ్ చూసాము ఈ ఇంగల్ ఇంగల్ఫింగు ఈ క్యాండిల్ సెకండ్ అంటే ఈ ఇంగల్ ఇంగల్ఫింగ్లో ఉన్న రెడ్ క్యాండిల్ లో బిలో మనం పొజిషన్ తీసుకోవాలి అంటే ఈ లెవెల్లో తీసుకోవాలి ఈ లెవెల్లో తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏమైంది మార్కెట్ రివర్సల్ అయింది ఓకే మార్కెట్ రివర్సల్ అయింది రివర్సల్ అయ్యి మనకి పొజిషన్ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి ఈ లెవెల్లో లాస్ అయింది లాస్ అంటే మీరు ఉన్నదాన్ని ఎగ్జిట్ చేశారు ఇప్పుడు అది ఎగ్జిట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది కదా మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు పొజిషన్ ఇమీడియట్గా తీసుకోకూడదు ఎందుకంటే మార్కెట్లో డెజిషన్ అనేది ఒకటే ఉండాలి మార్కెట్ రివర్సల్ అయిపోయింది కానీ బై చేయటము మార్కెట్ కిందకి వస్తుందని సెల్ సెల్ చేయడము ఈ విధంగా మాత్రం పెట్టుకోకండి ఏదన్నా ట్రేడ్ మనం అనుకున్న దాని ప్రకారం చేయాలనుకున్నప్పుడు ఆ విధంగా వచ్చినప్పుడు మాత్రమే ఆపర్చునిటీ ఉంటే చేయాలి లేకపోతే చేయకూడదు మళ్ళీ బేరిష్ ఇప్పుడు హై లెవెల్లో ఎక్కడన్నా మీకు బేరీ సింగల్ ఫింగ్ ఎక్కడన్నా అవుతుందేమో చూసుకోవాలన్నమాట ఎక్కడైతే బేరీ సింగల్ ఫింగ్ ఏం లేదు సో ఇక్కడ మనం దీంట్లో మనం ఏం చేయలేము దీంట్లో ఓకే నెక్స్ట్ చూడండి ఒక కన్సల్టేట్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీరు బుల్లి సింగల్ ఫింగ్ని చూస్తే ఇక్కడ లో లోయర్ లెవెల్లో మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత చూడండి ఈ లోయర్ లెవెల్లో మనకి బుల్లి సింగల్ ఫింగ్ అయింది ఈ వీడియో మీరు అబ్జర్వ్ వీడియోలో లో చూస్తే రెడ్ క్యాండిల్ని ని ఏం చేయాలి గ్రీన్ క్యాండిల్ లోపల ఉంచుకోవాలి అప్పుడు బుల్లి సింగల్ ఫింగ్ అవుతుంది సో రెడ్ క్యాండిల్ని ని గ్రీన్ క్యాండిల్ ఏం చేసింది దాని లోపల ఉంచుకోండి సో బుల్లిష్ సింగల్ ఫింగ్ బుల్లి సింగల్ ఫింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు వెళ్ళిపోవచ్చు ఈ పైన మీరు బై చేసుకుంటే చూడండి అప్ ట్రెండ్లో ఎట్లా వచ్చిందో సో అప్ ట్రెండ్లో వచ్చిన తర్వాత మార్కెట్ మీరు పొజిషన్లో నుంచి బయటకు రావడానికి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది ఏంటంటే ఒక హై లెవెల్లో ఒక పీక్ లెవెల్లో మనకి బేరిష్ సింగల్ ఫింగ్ అయింది ఈ బేరిష్ సింగల్ అయినప్పుడు ఇమీడియట్గా మనం బయటకు రావాలి సో బయటకు రావాలి ఒకవేళ మీరు పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సెల్ చేయాలి ఇది స్టాప్ లాస్ పెట్టుకోవాలి మళ్ళీ మూడు వందలు మూడు వందల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే యాభై పాయింట్లు సో మూడు వందల నుంచి రెండు వందల యాభై అయితే యాభై పాయింట్ అయినట్టు ఇవాళ రెండు వందల యాభై ఐదు మొన్న మొన్నటి మొన్నే వచ్చేసింది రెండు వందల యాభై ఐదు వరకు అంటే వన్ ఇస్టు టూ నియర్ బై వచ్చేసింది ఇక్కడ కూడా మీరు అనుకుంటే బుల్లిష్ ఇంగల్ ఫింగ్లో సారీ బుల్లిష్ ఇంగల్ ఫింగ్లో మనకి వన్ ఇస్ట్ టూ అనుకుంటే చూడండి వన్ ఇస్ట్ టూ ఇక్కడ మనకి ఈ లెవెల్లో వచ్చేసింది రైట్ సో అట్లా మీరు పొజిషన్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఎక్కడ అబ్జర్వ్ చేయాలనేది ఇంపార్టెంట్ సో బేరిష్ ఇంగల్ఫింగ్ ఫింగ్ మీరు ఒక పీక్ లెవెల్ ఒక హై లెవెల్ ఒక హై లెవెల్లో మార్కెట్ ఉన్నప్పుడు అది అవుతుందేమో చూడాలి అట్లాగే మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు డౌన్ ట్రెండ్ మిన్స్ ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి డౌన్ ట్రెండ్లో నడుస్తున్నప్పుడు ఆ టైంలో కనుక బుల్లి షింగల్ ఫింగ్ గురించి మీరు చూడాలి ఇప్పుడు మార్కెట్ ఏంటి డౌన్ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే బుల్లి షంగల్ ఫింగ్ అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ హై లెవెల్లో మనకు వచ్చింది మనం ఈ కింద ఈ క్యాండిల్ యొక్క లోబీలో మనం సెల్లింగ్లో ఉండాలి ఈ క్యాండిల్ హై మనకి లాస్ వన్ ఇస్ టూ అంటే వన్ ఇస్ టూ వచ్చేసింది మార్కెట్ మార్కెట్లో రైట్ నెక్స్ట్ దీంట్లో ఇక్కడ మనం బేరీ సింగల్ థింగ్ చూడకూడదు అంటే ఇది తప్పు ఇది మనకి తప్పు ఇది మనం చూడకూడదు ఎందుకంటే ట్రెండ్ బే డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ ట్రెండ్లో ఓన్లీ బుల్లి సింగల్ ఫింగ్ చూడాలి కానీ బేరీ సింగిల్ ఫింగ్ చూడకూడదు ఓకే నెక్స్ట్ అట్లాగే ఇక్కడ చూడండి క్లియర్ కట్గా ఒక ట్రెండ్ అప్ ట్రెండ్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ మార్కెట్ అప్ ట్రెండ్ వచ్చింది ఒక పీక్ లెవెల్ హై వేసాడు హై రెడ్ క్యాండిల్ అయిపోయింది గ్రీన్ క్యాండిల్ లోపల ఉంచుకుంది సో ఇది దిస్ ఈస్ ద బేరీ సింగిల్ ఫింగ్ మనము పొజిషన్ తీసుకోవాలనుకుంటే ఇది స్టాప్ లాసు ఈ క్యాండిల్లో మనకి పెట్టుకుంటే వాన్నిష్టి వచ్చేసింది సో అంటే ప్రతి ఆపర్చునిటీని క్యాష్ చేసుకోవడానికి చేయకండి ఎక్కడైతే మీకు ఎగ్జాక్ట్గా మీరు అనుకున్న దాని ప్రకారం ఇక్కడ ఈ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి ఇక్కడ నేను పొజిషన్ తీసుకోవాలి అని చెప్పి ఆ పొజిషన్ ఆ ఆపర్చునిటీ మిస్ చేయకండి ఇది ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ కాదు ఒక వ్యూ మాట ఓవరాల్గా మార్కెట్లో జరుగుతున్నప్పుడు ఒక హై లెవెల్లో మనం ఏ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి ఒక లో లెవెల్లో మనం ఏ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి ఆ ప్యాటర్న్ బట్టి మార్కెట్ యొక్క మూమెంటం ఎట్లా అవుతుంది అనేది అబ్జర్వేషన్లో మనం క్లియర్గా తెలుసుకుంటాం కోసం ప్రాక్టీస్ చేయాలి సో ఎవ్ మీరు ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తేనే ఎప్పుడన్నా ఒక రోజు ఒక చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ ప్యాటర్న్ మీ కళ్ళు చెప్తుంది ఈ ప్యాటర్న్ ఇక్కడ ఉంది చూడు వాళ్ళు అయ్యింది చూడు అని చెప్పి ఓకే నెక్స్ట్ నిఫ్టీలో కూడా అంతే వన్ ఇస్ట్ వచ్చేస్తుంది అట్లాగే ఇక్కడ మనకి టాటా మోటార్స్లో ఇక్కడ పాయింట్ మీకు ఒకటి చెప్పాను కదా దీంట్లో ఒక పీక్ లెవెల్లో ఒక హై లెవెల్ అంటే ఇక్కడ ఉన్న దాంట్లో ఇది హై లెవెల్ అనుకున్నాను నేను ఎందుకంటే ఇంత ముందు హై ఇది సో ఇది హై లెవెల్లో ఈ హై లెవెల్లో టాటా మోటార్స్ ఈ హై లెవెల్లో మనకి బేరీ సింగిల్ ఫింగ్ క్లియర్గా లేదు ఎందుకంటే రెడ్ క్యాండిల్ ఈ వైట్ క్యాండిల్ లోపల క్లోజ్ అవ్వాల అంటే సారీ ఇంగల్ఫ్ అవ్వాల ఇంగల్ఫింగ్ అవ్వాల సో ఇంగల్ఫింగ్ అవ్వలేదు కాబట్టి ఇది ప్యాటర్న్ కాదు బట్ నెక్స్ట్ క్యాండిల్ కనుక రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ యొక్క లో బిలో క్లోజ్ అయితే ఇది కన్సిడర్ కన్సిడర్మాట ఎందుకంటే ఇక్కడ ఎట్లా ఇక్కడ మనం అబ్జర్వ్ ఎట్లాంటి అబ్జర్వ్ చేయాల్సింది ఈ ఈ క్యాండిల్ ఇది అట్లాగే ఈ క్యాండిల్ హై ఇది ఇదే క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఉంది కాబట్టి ఈ క్యాండిల్ లోపల సో ఈ రెండు కలిపి ఒక క్యాండిల్ ఇది ఒక క్యాండిల్ సో ఈ క్యాండిల్ ఈ గ్రీన్ క్యాండిల్ని ఈ రెండు రెడ్ క్యాండిల్స్ లోపల అన్నమాట సో లోపల చేసుకోవడం వల్ల ఇది బేరిష్ సింగల్ ఫింగ్ అయింది సో ఇక్కడ మనం పొజిషన్ ఈ క్యాండిల్ లో బిలో ఇక్కడ మనం సెల్ చేయాలి ఇదే స్టాప్లాస్ పెట్టుకోవాలి మళ్ళీ వన్ ఇష్ట మనకు దొరికిపోయింది సో బేరీ సింగల్ ఫింగ్ని మనం ఎక్కడ చూడాలంటే అప్ ట్రెండ్లో చూడాలి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు బుల్లి సింగల్ ఫింగ్ కావాలంటే ఈ వీడియో సక్సెస్ ట్రేడ్స్ తెలుగులో బుల్లి సింగల్ ఫింగ్ అనేది మీరు వాచ్ చేయాలి ఇది వాచ్ చేసిన తర్వాత అది వాచ్ చేసి రోజు ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే వన్ మంత్ అలా నేను ఎందుకు గ్యాప్ ఇస్తున్నానంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయాలన్నమాట సో అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి ఇప్పుడు వన్ మంత్ అయిన తర్వాత ఓన్లీ వన్ థౌజండ్ వ్యూస్ మాత్రమే జరిగినవి సో రెగ్యులర్గా అన్ని వీడియో ఉండాలి ఎప్పుడైతే మీరు ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుని మార్కెట్లో మూమెంటు ఎట్లా ఉంటుంది మూమెంటు మనం ఎలా ప్రొడక్ట్ చేయొచ్చు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఏది చూడాలి డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏది చూడాలి ఇట్లా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి మార్కెట్ మీద ఒక అవగాహన వస్తుంది అన్నమాట రైట్ సో కొత్త వ్యూవర్స్ అందరికీ చెప్తున్నాను ఇక్కడ నా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎందుకంటే ప్రతి వీడియో కింద ఒక లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ ఒక లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ లైక్ చేయండి నచ్చకపోతే డిస్ లైక్ బటన్ ఉంటుంది డిస్లైక్ క్లిక్ చేయొచ్చు అట్లాగే మీరు ఎవరు మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయాలి సైన్ ఇన్ అని అడుగుతుంది ఒకవేళ సైన్ ఇన్ ఉంటే ఓకే అది నేను సైన్ ఇన్లో నేను చేస్తున్నాను సో సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ వచ్చింది ఇక్కడ కొత్త వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బెల్ ఐకాన్ పైన ఉంచు సార్ అట్లా బెల్ ఐకాన్ కూడా వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేబుల్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు ఏదైనా కొత్త నేను కొత్త వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మీకు నోటిఫికేషను లేదా మొబైల్ నోటిఫికేషన్ కానీ ఈమెయిల్ నోటిఫికేషన్ కానీ లేదా డెస్క్టాప్ నోటిఫికేషన్ మీకు కనుక ఈ బ్రౌజర్లో మీరు పెట్టుకుంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది ఎప్పుడైతే ఇమీడియట్గా చేశానో మీకు ఈ లెవెల్లో ఈ ఈ ప్లేస్లో మీకు డిస్ప్లే అవుతుంది అనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్